పుష్పగారు రాస్తున్నారు హైదరాబాద్ నుంచి తామర గింజలతో ఏ విధంగా ఆరాధన చేయాలి అని తామర గింజలు అంటే లక్ష్మీ స్వరూపము తామర పూలతో ఏం చేస్తాము అమ్మవారికి అలంకారం చేస్తాం స్వామివారికి కూడా అలంకారం చేస్తాం అలాగే హోమం చేసేటప్పుడు ముఖ్యంగా లక్ష్మీనారాయణులకి హోమం చేసేటప్పుడు అది లక్ష్మీ హోమం కావచ్చు నారాయణ హోమం కావచ్చు నారాయణుడి యొక్క వివిధ రూపాల్లో ఉండేటువంటి హోమము కావచ్చు అంటే నృసింహ హోమం చేస్తారు రామ మూల మంత్ర హోమం చేస్తారు కృష్ణుడికి చేస్తారు నారాయణుడికి చేస్తారు ఇట్లావన్నీ కూడా నారాయణ స్వరూపాలు చేసేటప్పుడు అమ్మవారి మంత్రాలు కూడా చదివి అంటే శ్రీ సూక్తాన్ని కూడా చదివి లేదా అమ్మవారి మూల మంత్రంతో ఇష్టి చేస్తారు హోమం చేస్తారు హోమం చేసేటప్పుడు అమ్మవారికి హోమం చేసేటప్పుడు ఈ తామర పూలు దాంట్లో వేస్తారు తామర పూలు దొరకని వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ తామర గింజల్ని కూడా వేస్తారు అలాగే తామర గింజల్ని అష్టోత్తర నామార్చన చేసేటప్పుడు స్వామికి అష్టోత్తర నామార్చన చేసేటప్పుడు ప్రత్యేకమైనటువంటి రోజుల్లో ఈ తామర గింజలతో అష్టోత్తరం చేస్తే ఆయన మహాప్రీతి చెందుతాడు ఎందుకని వాళ్ళ ఆవిడకి ఇష్టమైనటువంటి పువ్వుకి సంబంధించినవి కదా బాగా సంతోషిస్తాడు అంతేకాకుండా లక్ష్మీ కటాక్షం కోరేటువంటి వాళ్ళు తులసి మాల కంటే కూడా తామర పూసలతో ఉండేటువంటి మాలతో జపం చేస్తే తొందరగా ఫలితం వస్తుంది అంటే లక్ష్మి సిద్ధిస్తుంది నేను లక్ష్మీ అని చెప్తాను ఎక్కడ కూడా నేను డబ్బు అని చెప్పాను లక్ష్మీ సిద్ధిస్తుంది అంటే వారికి ఏమో దాదులో ఏది కావాలో అది సిద్ధిస్తుంది మీరు డబ్బు అడిగితే డబ్బు వస్తుంది కానీ లక్ష్మీ కటాక్షం కావాలి అఖండ లక్ష్మి కావాలి అంటే మాత్రము అన్నీ వస్తాయి ఇవన్నీ రావాలి తొందరగా ఫలితం ఉండాలంటే మాత్రం గింజలతో జపమాలలు దొరుకుతాయి చేస్తారు ఆ జపమాలలు చేసుకొని జపం చేయడం వల్ల ఉత్తమమైన ఫలితాలు వస్తాయి అష్టోత్తర నామార్చనకి ఉపయోగిస్తారు అలాగే హోమం చేసేటప్పుడు హోమంలో కూడా స్వామికి అమ్మవారికి బాగా ప్రీతికరమని చెప్పేసి హోమ ద్రవ్యంలా కూడా తామర గుంజల్ని వినియోగిస్తారు ఏదైనా మనము మళ్ళీ ఒకసారి ఒకచోట తామర గింజలు ఎక్కువ ధరకి దొరుకుతాయి ఒక చోట తామర గింజలు తక్కువకి దొరుకుతాయి ఎంత ఖర్చు పెట్టి పూజ చేస్తామో అంతకి పదింతలు ఇరవై ఇంతలు యాభై ఇంతలు వందింతలు ఇంతలు పరమాత్మ ఇస్తాడు చేసేటప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను భక్తితో చేయాలి ప్రేమతో చేయాలి ఇష్టంగా చేయాలి బంగారం షాపుకి వెళ్ళి నా బిడ్డకి నగలు కావాలి నేను కొనేటప్పుడు లక్ష రూపాయలైనా ఖర్చు పెడతాను అదే బంగారం షాపుకి వెళ్ళి స్వామి పేరు మీద ఒక డాలర్ కావాలంటే తులం అవుతుంది ఏమంటారు ఒక వన్ గ్రామ్ అవుతుంది అంటే వన్ గ్రామ్ అంటే అమ్మా ఫైవ్ థౌసండ్ ఇంత డాలర్కి ఫైవ్ థౌసండ్ వద్దులే వెండి అదే అమ్మాయికి అంటామా సో పరమాత్మకి చేసేటప్పుడు అంతే భక్తితో చేస్తే అంతకు పదింతలు ఇరవై ఇంతలు ఇస్తాడు అందుకనే పెద్దలు మనకి తామర పూసలు తామర పూలతో పూజ చేయమని కలువ పూలతో పూజ చేయమని విశేషమైనటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా తామర పూలతోటి శుక్రవారం రోజు కనుక అమ్మవారిని ఆరాధన చేస్తే ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు దొరుకుతాయి అట్లాగే గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి అంటే మహా శుక్రుడు భాగాలైనటువంటి వాళ్ళకి తామర పూలతో తామర పూసలతో చేసినందువలన శుక్రుడు కూడా అనుకూలత